సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడియాల గ్రామానికి చెందిన దాచారం పుష్ప పాముకాటుతో మృతి చెందింది. పుష్ప తన భర్త జహంగీర్ తో కలిసి వారి పొలం వద్ద ఉన్న ఒక ఇంట్లో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. రోజు మాదిరిలాగే పనులు ముగించుకుని ఇంట్లోకి వచ్చి నిద్రిస్తున్న సమయంలో పుష్పని గుర్తుతెలియని పాము కాటువేయడంతో పుష్ప అక్కడికక్కడే మృతి చెందింది. పుష్ప మృతితో వారి కుటుంబానికి తీరని లోటు ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పుష్ప మృతి చాలా బాధాకరమని గ్రామస్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.